57 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతోనే కేసీఆర్ భయపడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తమ పార్టీ తరపున ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తాము ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా అంటూ నిలదీశారు. కవిత విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేసి తీసుకెళ్తారని అన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ తెరిపిస్తామన్న సంజయ్ ఆ కేసుతోనూ కేసీఆర్ కు సంబంధం ఉందన్నారు. కూర్చోడా నీదే కూర్చో మేము కూర్చోం. 57 మంది ఎమ్మెల్యేలకు ఉండే ముగ్గురే కదే, ముగ్గురే కదా, మేము ముగ్గురు పట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం మనం. అయితే అది కూర్చో ఏదో అవుతూనే ఉంటాడు. కూల్చేది ఆయన దుర్మార్గుడు, నిష్ఠుడు, నికృష్టుడు. ఈయన 37 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు. ఈయన తెలుసా, ఆ పట్ల గెలిచాడని ఈ పట్ల గెలిచాడు అందరు తీసుకెళ్ళారు, పైసలు ఇచ్చిండు, మూటా ముళ్ళే ఇచ్చిండు. ఆయన మాత్రం నిరుతిపోతాడు. ఆయన ఎత్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఇది కేసీఆర్ పరిస్థితి. 37 మంది తీసుకున్నాడే ఆయన అంటే సంసారం లెక్క పడుతుంది. అబ్బో బీజేపీ కూర్చోరు కూర్చో కూర్చోరు. 57 మంది ఎక్కడ లేనిది, మేము కూల్స్తాం కూర్చొని నమ్ముతారానా? ఇదంతా జిమ్ముకి లేదంటే బిడ్డ ఏడుతుంది ఇవాళ, మళ్ళీ ఎవరిని ఎవరు ఏడుతుంది ఇవాళ. ఆయన ఒక కూర్చోడా కూల్తే నీదే కూర్చో మేము కూర్చోం. 57 మంది ఎమ్మెల్యేలకు ఉండే ముగ్గురే కదే, ముగ్గురే కదా, మేము ముగ్గురు పట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం మనం. అయితే అది కూర్చో ఏదో బాగుతూనే ఉంటుంది. మీరు కలల కన్నా బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా? బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఆయన ఒక కూర్చోడా కూల్తే నీదే కూర్చో మేము కూర్చోం. 57 మంది ఎమ్మెల్యేలకు ఉండే ముగ్గురే కదే, ముగ్గురే కదా, మేము ముగ్గురు పట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం మనం. అయితే అది కూర్చో ఏదో బాగుతూనే ఉంటాడు. కూల్చేది ఆయన దుర్మార్గుడు, నిష్ఠుడు, నికృష్టుడు. ఈయన 37 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు. ఈయన తెలుసా, ఆ పట్ల గెలిచాడని ఈ పట్ల గెలిచాడు అందరు తీసుకెళ్ళారు, పైసలు ఇచ్చిండు, మూటా ముళ్ళే ఇచ్చిండు. ఆయన మాత్రం నిరుతిపోతాడు. ఆయన ఎత్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఇది కేసీఆర్ పరిస్థితి. 37 మంది తీసుకున్నాడే ఆయన అంటే సంసారం లెక్క పడుతుంది. అబ్బో బీజేపీ కూర్చోరు 57 మంది ఎక్కడ లేనిది, మేము కూర్చొని నమ్ముతారానా? ఇదంతా జిమ్ముకి లేదంటే బిడ్డ ఏడుతుందట ఇవాళ, మళ్ళీ ఎవరిని ఎవరు ఏడుతుంది ఇవాళ. ఆయన ఒక కూర్చోడా కూల్తే నీదే కూర్చో మేము కూర్చోం. 57 మంది ఎమ్మెల్యేలకు ఉండే ముగ్గురే కదే, ముగ్గురే కదా, మేము ముగ్గురు పట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం మనం. అయితే అది కూర్చో ఏదో బాగుతూనే ఉంటుంది. మీరు కలల కన్నా బిజినెస్ చేయడానికి మీకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వలేదా? బిజినెస్ లోన్స్ తీసుకునే సీక్రెట్ మీకు తెలుసుకోవాలనుందా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.